ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నారు కదా. ఎంతో ధైర్యాన్ని మీరు పొందుకుంటున్నారు, చాలా చాలా సంతోషం అండి. ఎన్నో గొప్ప సాక్ష్యాలు మేము వింటున్నాం. మరి మీరు మాకు తెలియజేస్తున్న మరి ప్రతి ఒక్క టెస్టిమోనీని మరి మేము వింటున్నాము, చూస్తున్నాము. మరి నిజంగా మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయక ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిద్దామండి. దేవుని మాటల్లో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవిస్తున్న మనము ఎప్పుడు కూడా మరి ఆయన ఆత్మ చేత నింపబడి గొప్ప ధైర్యము కదండి, గొప్ప ధైర్యము చేత ముందుకు సాగుతాం. ఇది ఉదయం మరి దేవుని వాగ్దాన్ని ధ్యానిస్తూ దేవుని చేతులకు అప్పగిద్దామా ఈ రోజంతటిని. ఈ ఉదయం దేవుని వాగ్దానము జకరయ్య గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యూదావారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు అన్యజనుల నేలాగు శాపస్పదమై యుంటిరో, అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఎంతో ధైర్యము కలిగిన మాటల్ని దేవుడు మనకందరికీ అందచేస్తున్నారండి. ధైర్యము కలిగి ఉండండి, నేను మిమ్మను రక్షిస్తాను. చూడండి, ఎన్నో సంవత్సరాల కొలది శాపాన్ని అనుభవిస్తున్నారా? ఎన్నో సంవత్సరాలు మరి ఎన్నో సంవత్సరాల నుంచి దుఃఖము జీవితాల్లో. దేవుడు అద్భుతంగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. చూడండి, మీ శాపాన్ని దేవుడు ఏం చేయబోతున్నారంటే ఆశీర్వదకరంగా చేయబోతున్నారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు, వాగ్దానము చేస్తున్నారు. చాలా సంతోషకరమైన మాటలు కదండి. దేవుడు ఈరోజున గొప్ప వాగ్దానాన్ని మరి ఇస్తుండగా వాగ్దానాన్ని పట్టుకుందాం. చూడండి, చెప్పండి, నా శాపాన్ని దేవుడు ఆశీర్వదకరంగా చేశారు. ఆమేన్. దేవుడు నా శాపాన్ని ఆశీర్వదకరంగా చేశారని చెప్పండి. గంతులు వేయండి ఉదయకాల సమయంలో. చూడండి, దేవుడు ఏమంటున్నారో తెలుసా? శాపాన్ని ఆశీర్వదకరంగా మార్చడమే కాదు, కానీ నిన్ను రక్షిస్తాను, ప్రతి ఒక్క విషయం నిన్ను కాపాడుతాను అంటున్నారండి. హల్లెలూయా. ప్రతి విషయంలో ధైర్యముగా ఉండండి. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారు, ఏ విషయంలో మరి ఏడుస్తూ మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నారు, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు గొప్ప ధైర్యము, గొప్ప విజయాన్ని మనకు ఇవ్వబోతున్నారు. ఈరోజున భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఏ విషయం గురించి మీరు బాధపడొద్దు. ఎన్నో సంవత్సరాల నుంచి నష్టం నష్టం శాపాన్ని చూస్తున్నారేమో, కానీ ఈ రోజున మీ శాపాన్ని దేవుడు ఆశీర్వదకరంగా చేయబోతున్నారు. ప్రతి పరిస్థితిలో దేవుడు రక్షించబోతున్నారు. దేవుడు మనకు తోడై ఉన్నారు. ఆమేన్. మరి ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తుండగా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. గట్టిగా ప్రార్థించండి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మంచి శుభవార్తను దేవుడు ఉదయకాల సమయం తెలియజేస్తున్నారు కదా. మరి భయపడొద్దు, దిగులు చెందొద్దు. ప్రార్థించండి. ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో సంతోషంగా గడపండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో చేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, శక్తివంతుడా, ప్రభా, అద్భుతమైన మాటల్ని ఉదయకాల సమయంలో మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మహా సంతోషిస్తున్నా. మహా ఆనందము చేత నింపబడ్డామయ్యా. ఎంతో అద్భుతకరమైన మాటలు ప్రభా. శాపాన్ని ఆశ్రదకరంగా మార్చే దేవుడవయ్యా. నిజమేనయ్యా, నీవు తప్ప మమ్మల్ని నడిపించేవారు ఎవరు లేరు, ఓదార్చేవారు ఎవరు లేరు అయ్యా. మీరే ప్రభా ఇదిగోండి మా జీవితాల్లో గొప్ప కార్యము చేసే దేవుడవయ్యా. మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించండి ప్రభా. ఎన్ని సంవత్సరాల కొలది వారి జీవితంలో శాపాన్ని చూస్తున్నారో వారిని ప్రభా ఇదిగోండి వారిని ఆశుద్ధకరంగా మీరు మార్చండి. వారి జీవితాలను ఉన్నత స్థితిలో ఉంచండి అయ్యా. ఇదిగోండి నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, భయపడకంటున్నావయ్యా.
అయ్యా ఇదిగోండి ప్రతి ఒక్క విషయంలో మాకు మీరు తోడుగా ఉందరుగాక, మమ్మల్ని మీరు నడిపించుదురుగాక. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, నీ మాటలు పట్టుకొని మేము ముందుకు సాగుదుముగాక. మా జీవితాలను ప్రభా మీకు సమర్పించే వారిగా ప్రభా ఇదిగోండి మా జీవితాలు ఉన్నత స్థితిలో ప్రభా ఉంటకు సహాయం దయచేసి మమ్మల్ని బ్లెస్ చేయండి ఆశీర్వదించండి. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారి మీ చేతులకు అప్పగిస్తున్నాం, మంచి ఆరోగ్యాల చేత నింపబడతారు కాక. మేము ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగాల కొరకు, గర్భఫలాల కొరకు అయ్యా ఇదిగోండి, అలాగనే వివాహాల కొరకు, ఇంకా ప్రభా లైఫ్ సెటిల్మెంట్స్ కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల నీ దయా, నీ కనికరం, నీ కృప, నీ వాత్సల్యతను ప్రభా ఇదిగోండి రిలీజ్ చేయండి. మెండైన ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయండి. నీ కృపచిత భద్రపరుస్తూ దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.